చీకట్లో ఏమీ కనబడట్ల. చీకట్లో ఏం కనిపిస్తుంది? ఎట్లా సో ఇక్కడ మనకేంటంటే, ఈరోజు మన దగ్గర ఎల్ఈడి పోయిన లైట్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని ఒక ఎమర్జెన్సీ లైట్ని ఎలా తయారు చేయాలి అండ్ దానికోసం కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చేయబోతున్నాను. సో చూడండి, మీకు మ్యాక్సిమం ఒక 50 to 60 రూపీస్లోనే ఒక ఎమర్జెన్సీ లైట్ని అయితే మీరు బిల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, నా చేతిలో ఉన్నది ఎల్ఈడి లైట్ ఇది. సో ఈ ఎల్ఈడి లైట్ నేను సింపుల్గా ఒక 9 వోల్ట్స్ బ్యాటరీతో అయితే నేనైతే తీసుకున్నాను. సో ఆ 9 వోల్ట్ బ్యాటరీ కాస్ట్ వచ్చేటప్పుడు 20 రూపీస్. మీకు ఒక ఎల్ఈడి స్ట్రిప్ కావాలి, ఆ ఎల్ఈడి స్ట్రిప్ వచ్చేటప్పటికి ఒక 50 to 60 రూపీస్ అవుతుంది. టోటల్గా 70 to 80 రూపీస్లో అయితే మీరు చేసి ఇవ్వచ్చు. ఒక స్విచ్ బోర్డ్ కంట్రోల్ ఉంటే చాలు. స్విచ్ బోర్డ్ కంట్రోల్ అంటే అది కూడా ఒక 2 రూపాయలు 3 రూపాయలు లేకుంటే 5 రూపాయలు ఉంటుంది. దాని మించి అయితే కాస్ట్ అయితే ఉండదు. వీడియోను మాత్రం స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు అర్థం కాకుండా పోతుంది. సో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే, ఒకటి ట్యూబ్ లైట్ కావాలి, ఎల్ఈడి ట్యూబ్ లైట్. ఇది పోయిందైనా పర్లేదు, మీ దగ్గర వర్కింగ్ డే ఉండాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఆల్రెడీ పోయిన ఎల్ఈడి లైట్ ఉన్నా సరిపోతుంది. దాని తర్వాత ఏంటంటే, 12 వోల్ట్కి సంబంధించిన ఈ ఎల్ఈడి లైట్స్ అయితే నేనైతే తెప్పించాను. దీనికి ఏంటంటే స్టిక్ ఉంటుంది, అంటే మనకి వెనకాల గమ్ అయితే ఉంటుంది. సో మీకు కావాలంటే కూడా మీకు దొరికిపోతాయి, మీరు అమెజాన్లో కావాలంటే అమెజాన్లో కూడా 12 వోల్ట్స్ అయితే మీకు ఇస్తాను, మీరు దాని ద్వారా కూడా వీలైతే బై చేయవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఈ ఎల్ఈడిని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది దీన్ని ప్రెస్ చేసి ఓపెన్ అయితే చేసుకోవాలి. నేనైతే ఓపెన్ అయితే చేస్తాను. సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు, సో ఈ విధంగా వస్తుంది. మనం దీన్ని ఇలా లాగుదాం. లాగేసిన వెంటనే మనకు అవసరం లేదనుకుంటే ఈ సాల్డింగ్ అయితే రిమూవ్ అయితే చేయవచ్చు, అంటే ఎందుకంటే ఆల్రెడీ పాతది కదా, మళ్ళీ చేసుకుందామంటే చేసుకోవచ్చు. సో దీన్ని రిమూవ్ చేసేసి అటు సైడ్ కూడా ఉంటుంది, సేమ్ ఇదే పోర్షన్లో మనకి ఈ ప్లేస్లో కూడా ఉంటుంది. సో ఈ ప్లేస్లో ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. సో అయిపోతుంది. ఇటు సైడ్ కూడా మీరు రిమూవ్ అయితే చేయాలనుకుంటే ఇటు కూడా మీరు రిమూవ్ అయితే చేయవచ్చు, లేదా నేను ఇటు నుంచి తీసేస్తాను, నాకు అట్లయితే రిక్వైర్మెంట్ లేదు. సో నేను ఈ విధంగా ఇటు సైడ్ నుంచి అయితే మొత్తం రిమూవ్ అయితే చేస్తాను. సో ఎల్ఈడి లైట్కి అయితే మొత్తం ఈ విధంగా అయితే మనం రిమూవ్ అయితే చేస్తాం. మీకు అవసరం లేని కేబుల్స్ మొత్తం తీసేసేయండి. తీసేసిన వెంటనే ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ స్ట్రిప్ అంటేటట్టు మీరు పెట్టుకోండి. సో ఈ స్ట్రిప్ ఉంది కదా, ఒకవేళ ఇది మీకు సెట్ అవుతుంది అనుకుంటే మీరు ఇలా పెట్టుకోండి, లేదు అనుకుంటే కనుక ఈ ఫ్రేమ్ పైన మీరు కరెక్ట్గా, ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ పైన మీరు ఇలా లోపలికి అటాచ్ అయితే చేసేసి డైరెక్ట్గా స్టిక్ అయితే చేసేవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఈ విధంగా కూడా మీరు స్టిక్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని ఆపోజిట్ పెట్టడం లేదంటే దీని పైన పెట్టేసి మొత్తానికి ఇన్సర్ట్ అయితే చేసేస్తాను. సో ఈ 12 వోల్ట్స్ లైట్కి మనం ఫస్ట్గా వర్కింగా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఉంది చూడండి, నేను ఒక 9 వోల్ట్స్ బ్యాటరీ అయితే తీసుకున్నాను. మీ దగ్గర పాడైపోయిన ఎల్ఈడి లైట్స్ ఉండాలి. తర్వాత ఏంటంటే 9 వోల్ట్స్ బ్యాటరీ, దాన్ని ఏంటంటే స్విచ్ కంట్రోల్కి నేనైతే చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దాం, పాజిటివ్ అండ్ నెగిటివ్, నెగిటివ్ అండ్ పాజిటివ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బ్రైట్ అయితే అవుతుంది. సో బ్రైట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అన్నట్టు, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. సో ఇప్పుడు ఏం చేద్దాం, కరెక్ట్గా దీనికి తగ్గట్టు వైర్ కేబుల్ని అయితే మనం కట్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు మనకు సరిపోతుంది. మీరు ఏంటంటే ఇక్కడ కట్ చేసి ఇవ్వచ్చు, ఇక్కడ కట్ చేస్తే మీరు వేరే దానికి సాల్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కట్ చేయమని ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు కట్ చేసి ఇవ్వచ్చు, కట్ చేసేస్తే చాలు, మీరు ఎటు సైడ్ నుంచైనా దీన్ని కనెక్ట్ అయితే చేయవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం, దీనికి వెనకాల స్ట్రిప్ చేసేసి మీరు ఈ ఎల్ఈడి లైట్ ఉంది కదా, ఈ లైట్ ఇన్సైడ్ అయితే చేసేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, మొత్తానికి అయితే నేను ఫిట్ అయితే చేసేస్తాను, నాకు ఇది డైరెక్ట్గా సరిపోవట్లేదు, నేను పైన అయితే స్ట్రిప్ చేసేస్తాను. సో ఈ విధంగా అయితే నేను ఎల్ఈడి లైట్ పెట్టేశాను కదా, పెట్టేసిన తర్వాత దీన్ని కూడా నేను అవుట్ సైడ్ అయితే తీసేసుకుంటాను. సో ఆ చివరిగా అయితే పెట్టేస్తాను. సో ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో మీ స్ట్రిప్ని కరెక్ట్గా మీరు ఈ చివరి పెట్టేసుకోండి, నాకు ఇక్కడ కావాలి కావున నేను ఈ స్ట్రిప్ని అయితే ఇక్కడ పెట్టేశాను మిగతాది మొత్తం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఇక్కడైతే స్టిక్ అయితే చేసేసాను. సో ఎల్ఈడి మొత్తానికి అయితే మనం స్టిక్ అయితే చేసేసాను. ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకా అటు సైడ్ కూడా, అంటే మనం ఈ పార్ట్లో కూడా బ్యాక్ సైడ్ పార్ట్లో కూడా మనం అయితే అటాచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తానికి నేనైతే ఇదైతే తీసేస్తాను.
సో పాడైపోయిన లైటే కావాలి, మీరు ఇక్కడ కావాలంటే గ్లూ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇది గ్లూ అయితే వేసుకుంటాను. సో గ్లూ అయితే వేసేసిన తర్వాత దీని అయితే మనం క్యాప్ అయితే ఫిక్స్ చేసేసేయాలి. దీన్ని కొంచెం అవుట్ సైడ్ వచ్చే విధంగా ఏదో విధంగా మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. కేబుల్ని అయితే మనం అవుట్ సైడ్ అయితే తీసుకొచ్చేస్తాం. కేబుల్ అయితే ఈ విధంగా అవుట్ సైడ్ అయితే వచ్చేసింది. మీరు లేదనుకుంటే చాలా వాటికి ఏంటంటే ఇలాంటి కేబుల్ అయితే కనెక్ట్ చేసి ఉండదు. మీకు ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ప్లస్ టెర్మినల్, ఇక్కడ మైనస్ టెర్మినల్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇన్సైడ్ అయితే వర్క్ అయితే అయిపోయింది. మనం ఆల్రెడీ ఎల్ఈడి స్ట్రిప్ని కూడా పెట్టేసాం. ఇప్పుడు మనకి అవుట్ సైడ్ వర్క్ అయితే మిగిలింది. సో మనం వీటిని అయితే ఫిక్స్ అయితే చేసేసుకున్నాం. చేసేసుకున్న తర్వాత ఇట్ సైడ్ ఉంది కదా, ఇట్ సైడ్ కూడా మనం ఫిక్స్ అయితే చేసేసుకుందాం. సో మనం టోటల్గా అయితే ఫిక్స్ అయితే చేసేసుకున్నాం. చేసేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఒక బ్యాటరీ అంటే రిమూవబుల్ బ్యాటరీ తీసేసుకోండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది రిమూవబుల్ బ్యాటరీస్, ఎందుకంటే మనం ఇది ఉంటుంది కదా దీనికి కనెక్టర్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తాను, పాజిటివ్ వైర్ పాజిటివ్, నెగిటివ్ వైర్ నెగిటివ్, మధ్యలో రెడ్ వైర్ వచ్చేటప్పటికి నేను డిస్కనెక్ట్ అయితే చేస్తాను. సో దీన్ని అయితే డిస్కనెక్ట్ చేసుకుని దీని దగ్గర స్విచ్ అయితే అటాచ్ చేద్దాం రెడ్ కేబుల్ దగ్గర. సో ఈ విధంగా అయితే నేనైతే కనెక్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు దీని ఏం చేద్దాం, ఇక్కడ మనం బ్యాటరీని అయితే ఫిక్స్ అయితే చేసుకోవాలి. బ్యాటరీ కంటే ముందుగా ఈ స్విచ్ని అయితే మనం కనెక్ట్ అయితే చేసుకోవాలి. సో దానికోసం పాజిటివ్ నెగిటివ్ మనం చేసుకోవాలి, పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది అని చెప్పి. సో నేను ఈ బ్యాటరీని అయితే ఫిక్స్ చేసుకున్నాను, ఇదైతే ఆన్ పొజిషన్లో పెట్టాను. సో లైట్ అయితే వెలగడం అయితే స్టార్ట్ అయింది. సో ఈ రెండు కేబుల్ని అయితే నేను అటాచ్ అయితే చేసుకుంటాను. మీరు కావాలంటే వీటి మీద గ్లూ కూడా వేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ బ్యాటరీని అయితే కనెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ గ్లూ అయితే వేసుకుంటాను, కొంచెం గ్లూ అయితే వేసుకుని దీన్ని అయితే కంట్రోల్ చేద్దాం. సో నేను ఇక్కడైతే గ్లూ అయితే యూజ్ చేశాను. మీరు కావాలంటే ఇన్సులేషన్ టేప్ను కూడా యూజ్ అయితే చేయవచ్చు. సో నేను ఈ విధంగా కాసేపు అయితే పెడితే డ్రై అయితే అయిపోతుంది. సో అప్పటి వరకు మనం బ్యాటరీని అయితే రిమూవ్ చేద్దాం. సో దాని తర్వాత ఏంటంటే మనం ఇక్కడ దీన్ని రిమూవ్ స్విచ్ని కూడా మనం గ్లూ అయితే వేసేసుకుందాం. సో గ్లూ అయితే వేసేసి ఈ విధంగా ఈ స్విచ్ని అయితే కూడా కంట్రోల్ చేసేసుకుందాం. దాని తర్వాత ఏంటంటే గ్లూతో ఇక్కడ మనం ఈ బ్యాటరీని కూడా అటాచ్ అయితే చేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే మనకైతే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం స్విచ్ని అయితే అటాచ్ చేసేసాం. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ మనం బ్యాటరీని అయితే అటాచ్ చేసేసాం. దీనికి కేబుల్స్ ఏం లేవు, మనకు రెండే కేబుల్స్ వాడాం కావున పెద్ద ప్రాబ్లం అయితే లేదు, షార్ట్ అలాంటివి ఏమీ రావు. సో ఎమర్జెన్సీ లైట్ అయితే ఈ విధంగా మీరైతే రెడీ అయితే చేసుకోవచ్చు. సో మనం పాడైపోయిన ఎల్ఈడి ఉంటే ఈ ఎల్ఈడి స్ట్రిప్ని కేవలం ఒక 50 రూపీస్ 30 రూపీస్ ఇచ్చి కొనుక్కోవచ్చు. జస్ట్ ఒక మీకు ఈ ఎల్ఈడి లైట్ ఎంత పొడుగుందో అంత పొడుగుంటే చాలు. దాని తర్వాత సింపుల్గా రిమూవబుల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ రిమూవబుల్ బ్యాటరీని యూజ్ చేసుకోవడం కూడా మీరు ఈ విధంగా తయారైతే చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు ఎమర్జెన్సీ ఎల్ఈడి లైట్ని అయితే ఈ విధంగా మీరు అయితే బిల్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే ఇలాంటి చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా కావాలి, ఏమైనా ప్రాజెక్ట్ మీకు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ మీద మేము నెక్స్ట్ తర్వాత వచ్చే వీడియోస్లో అయితే మేము కంప్లీట్గా చెప్తాం.